మళ్ళీ ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఆడియో ఎప్పుడైతే అవుట్ అయిపోతుందో మళ్ళీ నెక్స్ట్ అందరు ఇప్పుడు పిల్లారా సాంగ్ ప్రతి ఒక్కరు హ్యాలెట్యూన్ రింగ్ టోన్ ఇంకా ఇష్టం వచ్చినట్టుగా యూజ్ చేసుకుంటున్నారు ఆ సాంగ్. ఇంకా లవ్ ఫెయిల్యూర్స్ కానీ ఆ సాంగ్ని అలా వాళ్ళ లవర్స్ అలా ఊహించేసుకుంటున్నారు మీ వల్లే. ఇప్పుడు నెక్స్ట్ 7 మూవీ సాంగ్స్ కూడా అలానే అయిపోతాయి. డెఫినెట్గా అనుకుంటున్నాను, డెఫినెట్గా అది కనెక్ట్ అవుతాయి ఆడియన్స్కి అయితే. అది మట్టుగా నేను అంటే లైఫ్ పెట్టి చేస్తున్న వర్క్స్ కదా, సో డెఫినెట్గా అందులో ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది ప్రతి సాంగ్లో. సో అలా కనెక్ట్ అయ్యేట్గానే చేసా అవి కూడా. సో డెఫినెట్గా నచ్చుతాయని అనుకుంటున్నాను నేను. సో ఇంకా చెప్పండి, నెక్స్ట్ ఈ మొత్తం ఇప్పటి వరకు ఉన్న జర్నీలో మీకు ఒక పర్సన్ బాగా సపోర్ట్ చేశారు అదర్ దెన్ ఫ్యామిలీ, అంటే యూ లుక్ బ్యాక్ అంటే ఒకసారి వెనక్కి చూసుకుంటే ఏదో ఒక పాయింట్లో వాళ్ళు మీకు చాలా సపోర్ట్ అయ్యారు. సో దాని త్రూ మీ కెరీర్కి ప్లస్ అయింది అండ్ మీకు బాగా సపోర్ట్ అన్నమాట. ఓకే, అది ఎవరు అంటారా? అంటే ఎవరంటే చాలామంది, అంటే జనరల్గా అంటే రిసోర్సెస్ ఇలా వాళ్ళు చేస్తున్నారు మూవీ వీళ్ళు చేస్తున్నారు అన్ని హెల్ప్ అన్ని చెప్పేవాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసినట్టే కదా. సో వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్లస్ ఏంటంటే వీళ్ళు డైరెక్టర్స్ కూడా అసలు నన్ను ఎంచుకున్నారంటేనే అది నిజంగా స్టార్టింగ్ మూవీ అయినా కూడా నమ్మి తీసుకోవడం అంటే చాలా వాళ్ళు నమ్మారు నన్ను సీరియస్లీ. నా అవుట్కమ్ అవుట్పుట్ బాగొస్తుంది అని నమ్మారు. అది నిజంగా ఈ కాలంలో చాలా ఇంపార్టెంట్. అది అలాంటివి ఉంటే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, అలా చాలా తక్కువ ఉంటున్నారు. బట్ అలా నమ్మి ఇవ్వడం అంటే చాలా డేరింగ్ ఉండాలి నిజంగా. అంటే అఫ్కోర్స్ పాట అంతా విన్నాక ఒక రకంగా ఉంటుంది, బట్ పాట ఇంకా అప్పుడు కావదు కదా. సో జనరల్గా చూన్ స్కెల్టన్సే ఉంటాయి. ఆ స్కెల్టన్స్తో ఇది ఇలా అవుతుంది ఇలా ఉంటుంది ఇలా చేయగలరా ఇతను టెక్నికాలిటీ బాగా కొంచెం మెయింటైన్ చేయగలరా అని ఒక టెన్షన్ ఉంటుంది. సో నమ్మి చేశారు వాళ్ళు, నిజంగా చాలా సపోర్టివ్. డైరెక్టర్ సపోర్ట్ ఇప్పుడు రమేష్ గారు, నిజార్ షఫీ గారు, అజయ్ భూపతి గారు, ప్రొడ్యూసర్స్ కూడా అశోక్ రెడ్డి గారు నమ్మారు నన్ను. సో సపోర్ట్ ఉంది బేసిక్గా రెండే పాయింట్స్ అండి. ఫస్ట్ అసలు పేరెంట్స్, వాళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు ఎవరు అసలు ఆ ఫీల్డ్లోకి రారు. ఆ తర్వాత ఇంకా ఇలా నాకు ఛాన్స్ ఇచ్చే వాళ్ళదే పెద్ద సపోర్టు. వాళ్ళకి హెల్ప్ చే వాళ్ళకి ఇలా స్టార్ట్ అవుతోంది అని చెప్తున్న వాళ్ళు కూడా చాలా సపోర్ట్ కిందే. ఎందుకంటే ఎన్నో సినిమాలు స్టార్ట్ అవుతాయి, ఎవరెవరో ఎవరెవరో ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇళ్ళలో ఉంటారు. సో మ్యూజిక్ అనేది కొంతమంది ఏంటంటే మేబీ ఇలా అప్రోచ్ అవ్వడం అవన్నీ కొంచెం ఐడియా ఉంటుంది, కొంతమందికి ఉండకపోవచ్చు. సో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే అది హెల్ప్ అవుతుంది. సో అలా నాకు చాలామంది సపోర్ట్ చేయడం వల్లే ఇంత రీచ్ అయ్యాను. ఈ సాంగ్స్ పరంగా తీసుకున్నా కూడా ఇప్పుడు RX100 సాంగ్స్ బయటకు వచ్చాయి కాబట్టి RX100 సాంగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నాకంటూ టీం ఉన్నారు, మ్యూజిక్ టీం. ఇప్పుడు నేను కంపోజిషన్ అనేది ఒకటి చేస్తున్నా, కంపోజిషన్తో పాటు కీబోర్డ్స్ చేస్తున్నా. సో ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, లైవ్ పర్స్పెక్టివ్ ఉంటాయి. సింగర్స్ అవుతారు, లిరిక్ రైటర్స్ అవుతారు. అసలు ఈ RX100 మూవీకి తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద హాఫ్ ఆఫ్ ద క్రెడిట్ అసలు లిరిక్ రైటర్స్ ఉంది ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు అంటే ఆ లిరికల్గా స్కోప్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే అది మెయింటైన్ చేయడం ఇంకా కష్టం. అది లిరిక్ రైటర్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్, అందరూ చాలా సీనియర్స్, వెరీ టాలెంటెడ్, వాళ్ళు చాలా ప్రూవ్ చేసుకుని బోల్డ్ చాలా మూవీస్ ప్రూవ్ చేసుకున్న వాళ్ళు. వాళ్ళు కొత్త అని కాకుండా కూడా ఇంకా పాటకి వాల్యూ ఇచ్చి పాట కోసం కొత్తకి కొత్తగా చేసినందుకు, అంటే జనరల్ కొత్త అంటే ఓకే ఓకే అన్నట్టుగా ఉంటారు. ఓకే, సో ఏంటంటే పాట బాగా ప్రాణం తీసుకురావాలి, పాటకి ఒక లైఫ్ తీసుకురావాలి అనే పాయింట్లో అందరూ హార్డ్ వర్క్ చేశారు. సో వాళ్ళు లేకపోయిన అంటే సాంగ్స్ రీచ్ అయితే డెఫినెట్గా అయ్యేవి కావు. అండ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఉన్నారు ఇప్పుడు నాకు సపోర్ట్ చేసిన, వైలిన్ కానీ ఫ్లూట్ కానీ గిటార్స్ కానీ ఎవ్రీవన్, మిక్స్ ఇంజనీర్ అతను ఒక అతను చాలా హెల్ప్ చేశారు, షాదాబ్ అని అతను. సో చాలామంది సపోర్ట్ వల్ల అయింది ఇవన్నీ. వెరీ నైస్.